అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఇక్కడ విచ్చేసిన ప్రింట్ మీడియా వాళ్ళకి, ఎలక్ట్రిక్ మీడియా వాళ్ళకి, మొత్తం ప్రెస్ వాళ్ళందరికీ స్వాగతం అండి. మనస్ఫూర్తిగా థ్యాంక్స్ అండి మీరు ఇక్కడికి వచ్చినందుకు. అలాగే ఇంకా విషయానికి వస్తే, మమ్మల్ని మా సినిమా టీం అందరినీ, మొత్తం నన్ను కానీ మా డైరెక్టర్ని గారిని కానీ మా మా ప్రొడ్యూసర్ గారిని కానీ అందరినీ బ్లెస్ చేసి సపోర్ట్ చేసి ఇక్కడ దాకా వచ్చి మాకు శ్రమ అనుకోకుండా వచ్చి మాకు దీవెనలు ఇవ్వడానికి వచ్చిన ముందుగా బి గోపాల్ సార్కి సార్ రియల్లీ హార్ట్ఫుల్ థ్యాంక్స్ సార్. అలాగే దాము సార్కి సార్, దాము సార్ రియల్లీ హార్ట్ఫుల్ థ్యాంక్స్ సార్. అలాగే కాశీ బాబాయ్ గారు సార్, బాబాయ్ రియల్లీ థ్యాంక్స్ అండి. విషయానికి వస్తే, అది ఇంట్లో మా అమ్మగారు ఇంట్లో కమ్మగా వంట చేసి పెట్టి గోరుముద్దలు తినిపించే ఆ టైం నుంచి మనం ఇంట్లో ఎలా అయితే, అంటే ప్రతి బిడ్డ ఒక తల్లి గోరుముద్దలు ఎలా తింటూ పెరుగుతాడో అలాగే ఒక పక్కన ఇంట్లో అమ్మ గోరుముద్దలు తినిపిస్తుంటే ఇంకో పక్కన సినిమా థియేటర్లో మన ఆడియన్స్ అందరికీ ఒంట్లో రక్తం మరిగించడానికి ఎన్నో కథలు రాసుకుని ఆ కథల్ని మన అందరం ముందు తీసుకొచ్చి థియేటర్లో పూనకాలు నింపిన ఏకైక డైరెక్టర్ మరి ఎవరో కాదు, పవర్ ప్యాక్డ్ మాస్ ఫ్రాక్షన్ డైరెక్టర్ బి గోపాల్ గారు సార్. నిజంగా ఏంటి సార్ ఆ సినిమాలు ఏంటి సార్, స్టేట్ రౌడీ, రౌడీ ఇన్స్పెక్టర్, అసెంబ్లీ రౌడీ, ఇంకా మన సమరసింహారెడ్డి, ఇంద్ర, నరసింహనాయుడు సార్. మీకు చిన్న ఇన్సిడెంట్ చెప్తాను సార్. బేసిక్గా నేను నాకు బాలయ్య బాబు గారు అంటే నాకు చాలా ఇష్టం అయినంటే చాలా అభిమానం. నేను నరసింహనాయుడు సినిమా చూస్తున్నప్పుడు బహుశా ఇంత ఉంటాను అంతే. అది ఈరోజు అంటే టెక్నికల్గా అందరూ లైక్ చాలా వచ్చినాయండి, టెక్నికల్గా చాలా వచ్చిన ఎక్విప్మెంట్స్. ఆ రోజుల్లో ఆ సీన్లు ఏంటి సార్ ఎక్కడ దొరికినాయి సార్, అసలు నాకు అర్థం కాలేదు టెక్నికల్ సీన్స్. అసలు ఒక పక్కన సీన్ సార్, నేను మూవీ చూస్తున్నా ఇంట్రెస్ట్గా మన నరసింహనాయుడు సినిమా, సినిమా చూస్తున్నప్పుడు అది మంచి చేదింగ్ షాట్ అండి. మన హీరో గారు అందులో బాలయ్యబాబు గారు బిడ్డను ఎత్తుకుని ట్రైన్లో వెళ్తూ ఉంటారు, ఒక పక్కన సుమోలు చేజ్ అవుతూ ఉంటాయి, పైన డ్రోన్ కెమెరాలు, కింద కెమెరాలు, మిడ్ యాంగిల్లు, క్లోజ్ యాంగిల్స్ అన్నీ కట్ అవుతున్నాయి. అసలు నాకు అర్థం కావట్లేదు సినిమా ఏంటంటే, అసలు ఒంట్లో ఇలాగే ఇప్పుడు నాకు అసలు ఏం జరుగుతుందో నెక్స్ట్ ఇంటెన్షన్ అనమాట, ఏం వస్తుంది నెక్స్ట్ 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 ఇంటెన్షన్లో ఒట్టుగా చెప్తుందని అబద్ధం చెప్పట్లేదు సార్ బిగోపాల్ సార్. నాకు అర్జెంటుగా టాయిలెట్ వస్తుంది సార్, అసలు ఆ టాయిలెట్ కూడా పోసుకోకుండా అది పోయాలో లేదో తెలియదు, ఎందుకంటే నెక్స్ట్ ఎపిసోడ్ ఏంటో తెలియట్లే. మీరు నన్ను తప్పుగా అనుకోవద్దు, ఇప్పటికీ ఆ థియేటర్ యజమానికి నేను సారీ చెప్పుకున్నాను, బట్ ఏ థియేటర్ ఏ ఊర్లో అని చెప్పను. జస్ట్ అలా కుర్చీలోంచి లేచాను, అక్కడ ఉన్న డోర్ బయట పాస్ పోసి వచ్చి మళ్ళీ వెంటనే కూర్చున్నాను సార్. సార్ నిజంగా సార్ కూర్చోబెట్టేశారు సార్, ఇది ఎప్పటికీ మర్చిపోలేను సార్ నేను. అండ్ ఇంకోటి ఏంటి, అది సమరసింహారెడ్డి డైలాగ్ ఏంటిది, అరే వేరు రాఘవరెడ్డి నీ దొంగలా రాలే, దొరలా వచ్చా, నీ ఊరొచ్చా, నీ ఇంటికి వచ్చా, నీ నట్టింటికి వచ్చా, నీ అమ్మ నిజంగా నేను రాయలసీమకు అడ్డ మీద కానీ ఉంటే, నీ అబ్బా మొలతాడు కట్టుంటే, నీ మూతి మీద మెలిచింది మీసమైతే రారా సార్. ఆ డైలాగులు ఏంటి సార్ అసలు, సార్ నిజంగా సూపర్ సార్. అలాగే ఇంకా దాము సార్, నిజంగా మీరు నిజంగా రియల్ రియల్ మ్యాన్, రియల్ జెంటిల్ మ్యాన్. ఎందుకంటే సార్ నేను మిమ్మల్ని చాలా దగ్గరగా చూశానండి, అంటే ఈ దగ్గరగా కాదు సార్, నేను ఆయన కౌన్సిల్ మెంబర్ ప్రొడ్యూసర్ అయ్యారు సార్, ముందుగా దానికి సార్ మీరు ప్రెసిడెంట్ అయ్యారు సార్, దానికి నిజంగా థ్యాంక్ మీకు కంగ్రాచులేషన్ సార్. అయితే దగ్గరగా చూడటం అంటే ఆయన చాలా ఇష్యూస్, ఇప్పుడు సినిమా మన ఇండస్ట్రీలో ఉన్న ఇష్యూస్ ఆయన ముందుకు వచ్చినప్పుడు అసలు చాలా చక్కగా ఆయన ఏదైనా ఒక గొడవ రేజ్ అయిందంటే దాన్ని అటు ఇటు ఇద్దరికి సమానంగా అసలు న్యాయం చేసి ఒక రియల్ జడ్జిమెంట్ ఇచ్చిన రియల్ జడ్జ్ అండి ఆయన, నేను చాలా చూశాను అలాంటి. సార్ నిజంగా మీరు మాకు మళ్ళీ ఈ ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రొడ్యూసర్ ప్రెసిడెంట్ అవడం మాకు నిజంగా చాలా ఆనందకరమైన విషయం. అండ్ ఇంకోటి అండి సార్, ఇది నేను ఆశిస్తున్నాను ఇది, మీరు సార్ మీరు చాలా సినిమాలు ప్రొడ్యూస్ చేశారు, అలాగే మీరు ఇప్పుడు ప్రెసిడెంట్గా కూడా ఉన్నారు, ఇది కాకుండా దీని నుంచి తెర మీద త్వరలో ఆయన్ని ఎందుకో తెలియదు నాకు అనిపిస్తుంది ఒక జడ్జ్ క్యారెక్టర్తో నన్ను ఆయన్ని నాకు ఎందుకు చూడాలనిపిస్తుంది సార్. సార్ మీరు మాకు వస్తే మీరు అది చేసి పెట్టాలి సార్. అవును సార్. ఇంకా విషయానికి వస్తే ఇంకా నెక్స్ట్ కాశీబాబాయ్ గారు నాకు అంటే మా సినిమాలో ఇప్పుడు గ్రంథాలయం సినిమాలో కూడా ఆయన మంచి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు, బట్ దానికి పక్కన పెడితే ఆయన నాకు మంచి వెలగేశారండి. ఒక తండ్రి తర్వాత తండ్రి లాంటి ఆయన, ఏం వచ్చినా ఏమి నాకు అనిపించినా నేను ప్రతిదీ ఆయనతో నేను డిస్కస్ చేసేవాడిని.
ఆ డిస్కషన్ కూడా ఏదో పై పైన నాలుగు మాటలు మాట్లాడేసి ఫోన్ పెట్టిన డిస్కషన్స్ కాదు, కొంచెం డెప్త్గా నాకు ప్రతిదీ మంచి చేడు ఎలా చేసుకోవాలి ఎలా ఉండాలని ప్రతిదీ నాకు నాకు ఒక తండ్రిలాగా నాకు అన్నీ చెప్పి నాకు చాలా బాగా సపోర్ట్ చేసి ఈవెన్ నెక్స్ట్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ కూడా ఎలా ప్లాన్ చేసుకోవాలని ప్రతిదీ నేను గైడ్ చేస్తూ నాకు సపోర్ట్ చేస్తున్న కాశీ బాబాయ్ గారికి మనస్ఫూర్తిగా నిజంగా మీకు రుణపడి ఉంటాను బాబాయ్. గ్రంథాలయం ఈ March 3 రిలీజ్ అవుతుందండి. మీరందరూ మీ దగ్గరున్న థియేటర్స్లో అందరూ చూడాలి, మీ ఫ్యామిలీ మెంబర్స్తో మీ ఫ్రెండ్స్తో అందరితో కలిసి ఈ సినిమా చూడాలి, సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ ద మెయిన్ సినిమా మన సినిమాకి క్యాప్టెన్ డైరెక్టర్ సాయి శివన్, నిజంగా ఇంకా చెప్పుకోవాలండి. నేను ఆల్రెడీ లాస్ట్ టైం చెప్పానండి, బందర్ నుంచి ఒకడు వచ్చాడు బుల్ రోజుల్లో దున్నేస్తున్నాడు అని అప్పుడే చెప్పాను. అలాగా ఇంకా విషయానికి వస్తే ఫస్ట్ మాకు వైరం సినిమా స్టార్ట్ అయిందండి మా ఇద్దరం పరిచయం. నేను ఇదివరకు రెండు మూడు చోట్ల ఇది నేను చెప్పడం జరిగింది ఏంటంటే ప్రతి మనిషి ఈ భూమి మీద వచ్చాడు అంటే ఏదో కారణం ఉంటుందండి. అలాగా మరి ఈ జనంలో నేను ఈ భూమి మీద వచ్చింది అతన్ని కలవడానికి, అతను ఈ భూమి మీదకి వచ్చింది నన్ను కలవడానికో తెలియదు అనండి. రెండు పవర్ ప్యాకెడ్ సినిమాలు మాత్రం మూట పెట్టుకుని రెడీగా ఉన్నామండి. ఆ మూటలు రేపొద్దన్న ధనలక్ష్యాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా కథ విషయానికి వస్తే వైరం సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆయన అది షూట్లో ఉండగానే నాకు ప్యారలల్గా ఈ కథ వినిపించాడు. విన్న తర్వాత ఇమ్మీడియట్గా ఇంకేం ఆలోచించకుండా హీరో ఎప్పుడైనా అవ్వచ్చు కానీ కథే హీరో అని నమ్మి నేను అది ఓకే చేసి ఆ సినిమా నేను సైన్ చేయడం జరిగింది మన ఈ గ్రంథాలయం సినిమా. అలా స్టార్ట్ అయిందండి మా జర్నీ. సో రియల్లీ హార్డ్ వర్క్ పర్సన్ అండి సాయి శివన్. ఇంకో ఇన్సిడెంట్ చెప్పాలండి, సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు గ్రంథాలయం షూటింగ్ జరుగుతున్నప్పుడు లాస్ట్ టైం నేను చెప్పినట్టు ఒక పక్కన చిన్న యాక్సిడెంట్ జరిగితే దాని కూడా లెక్క చేయకుండా తను మళ్ళీ ఒక 20-30 డేస్ రెస్ట్ తీసుకుని మళ్ళీ ఇమీడియట్గా స్టార్ట్ చేశాడు. అది జరుగుతున్న క్రమంలో ఇది ఎలా షేర్ చేసుకోవాలో నాకు తెలియట్లేదు, ఆవిడెక్కడున్నా భావన ఆశీర్వాదిస్తూ ఉంటుంది, ఎవరో కాదు వాళ్ళ అమ్మగారు. నిజంగా ఈ వైరం గ్రంథాలయం షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆవిడ కాలం చేశారండి, నేను చాలా బాధపడ్డాం. ఎందుకంటే వాళ్ళ అమ్మగారు వాళ్ళ అమ్మగారు నిజంగా ఆశించారండి, సినిమా రెండు సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయి బాబు నువ్వు కష్టపడుతున్నావు మేము చూడాలని చెప్పి తరచూ వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉండేవాడిని అంతా తెలుసు అండి వాళ్ళ ఫ్యామిలీ అంతా. ఎనీహౌ అతనికి బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉంటాయని చాలా కష్టపడ్డాడు, చాలా గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చాడు అతను. అతనికంటూ ఏమీ లేదండి, ఎవరు లేరండి, అది నేను మనసు తీసుకున్నాను. నేను ఉన్నానులే నీ అంటే నేను ఎప్పుడు నోటితో నేను అతనికి చెప్పలేదండి, అంటే ఆయన లేకపోయినా సరే నేను చెప్తున్నాను. నా మనసులో అనుకునేవాడిని నేను నీకు ఉన్నాను అని, మరి అది ఎందుకు అనుకున్నాను తెలీదు. సాయి శివన్ బావ నువ్వు ఇలాంటి సినిమాలు ఎన్నో చేయాలి, నీకు మంచి మంచి అవకాశాలు రావాలి, మంచి మంచి ప్రొడ్యూసర్స్ నీకు రావాలి, నువ్వు ఎన్నో సినిమాలు చేయాలి. నువ్వు అంటే ఒక క్యాప్టెనే కాదు, నువ్వు 10 మందికి అన్నం పెట్టే గుణం నీ దగ్గర ఉంది. నీ చేతుల మీదుగా సినిమా జరుగుతున్నప్పుడు ప్రతి టెక్నీషియన్స్ నీ పేరు చెప్పుకుని ముందుకెళ్తారు ఖచ్చితంగా, రోజు వస్తుంది. ఇంకా వేరు మన మ్యూజిక్ డైరెక్టర్ విష్ణువర్ధన్, నేను లాస్ట్ టైం చెప్పానండి ఆయన సాంగ్స్ 5 సాంగ్స్ కూడా చాలా బాగా చేశాడు ఆయన, 4 సాంగ్స్, ఒక సాంగ్ వేరే మ్యూజిక్ డైరెక్టర్ చేశారండి మన ఆయన పేరు పద్మనాభ గారు అని ఒక వేరే ఆయన ఉన్నారు. సో ఫస్ట్ నేను శివన్ కథ విన్న తర్వాత ఫస్ట్ మీ అప్రోచ్ అయింది మన విష్ణువర్ధన్ అండి. విష్ణువర్ధన్కి కథ చెప్పి అంతా చెప్పిన తర్వాత ట్యూన్స్ ఇచ్చాడు. మీ ఫస్ట్ షెడ్యూల్లో ఉండగా బేసిక్గా మేము ఫస్ట్ షెడ్యూల్ అదే నా చేతుల మీదగా ఇది మూవీ స్టార్ట్ అయింది ఫస్ట్, అప్పుడు వెళ్ళి లైన్ చెప్పిన తర్వాత ట్యూన్ ఇచ్చాడు. నెక్స్ట్ డే ఒక టూ డేస్కి ఇప్పుడు వెళ్ళాము సార్, ఫస్ట్ ఒకే ఒక ట్యూన్ ఇచ్చాడు మాకు. నేను నిజంగా అది నాకు మనస్ఫూర్తిగా నచ్చింది. అసలు ఆ రోజున అది నేను అనుకున్నా ఖచ్చితంగా ఇది కొడతామని, అప్పుడు నాకు ఇంకా ఫుల్ ఎనర్జీ వచ్చింది. కథ బాగుంది, మ్యూజిక్ డైరెక్టర్ మంచి దొరికాడని చెప్పేసి నాకు అనిపించింది. అలా మ్యూజిక్ ఇవ్వడం జరిగింది. అతను అయితే మాత్రం ఇరగదీశాడండి, అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అతనితో పాటు ఇంక చిన్న గారు ఇద్దరు కలిసి కుంబాడేశారని సినిమాని. నేను చెప్తున్నానండి సినిమా చూస్తున్నప్పుడు థియేటర్లో కుర్చీలు కొన్న బోల్డ్ లోకపోతే నన్ను అడగండి సార్, ఆ రేంజ్లో ఉంటాయండి ఆర్ఆర్ కానీ సినిమా కానీ బాగా చేశాడండి. అలాగే గుణాన్ని లాస్ట్ టైం కూడా చెప్పాను, ఎడిటర్ గుణ బాగా చేస్తావు, కటింగ్ అంత ఎడిటింగ్ అంత బాగా చేస్తావు లాస్ట్ టైమే చెప్పాను. ఇంకా ఫైట్ మాస్టర్స్ అండి, ఇందాక బాగా చెప్పినట్టు జీవన్ గారు అలాగే ఇంకొక 4 ఉన్నారండి, నవా సుబ్బు అని, తర్వాత ఇంకా శివరామరావు మాస్టర్, తర్వాత ఇంకా డైమండ్ వెంకట్ గారు అని చెప్పేసి ఉన్నారండి, బాగా చేశారండి. నిజంగా 5 ఫైట్లు కూడా 5 రకాలుగా ఉంటాయి, రేపు చూస్తారు మీరు థియేటర్లో. సో ఇంకా ఎవరైనా మర్చిపోతుందని క్షమించాలి. ఇంకా అలాగే మా కో డైరెక్టర్ ప్రహ్లాద్, అతను కూడా డైరెక్టర్కి బాగా సపోర్ట్ చేసి ఇప్పుడు పిలిచిన అందుబాటులో ఉండేవాడు. ఇంకా చెప్పాలంటే సినిమా హీరోయిన్
తనకి తెలుగు రాదు కానీ వచ్చింది, ఇక్కడ వచ్చింది, సినిమా చేసింది, పూజ చేసింది, డైరెక్టర్ చెప్పినట్టుగానే యాక్టింగ్ చేసి సినిమాని అందరికీ బాగా ఇది నచ్చేలాగా తను యాక్టింగ్ చేయడం జరిగింది. సో ఎనీహో అందరూ గ్రంథాలయం సినిమా థర్డ్ రిలీజ్ అవుతుందని అందరూ చూడాలండి. అండ్ లాస్ట్కి ఒక మాట అండి, ఇది నా గొప్ప కాదు, నా ఊరు దెబ్బ కాదండి, కానీ వాడు చెప్తున్నానండి, నేను ఇంతవరకు వచ్చి ఇలాగ ఇంత ఇలా మాట్లాడుతున్నానని కారణం మా నాన్నగారండి. అసలు మా నాన్నగారు అసలు నాకు ఇప్పటికీ అర్థం కాదండి, ఆయన గుండె అది గుండె లేకపోతే గోదావరి గొట్టే అర్థం కాదండి. ఎందుకంటే ఆ మనిషి అండి గోదావరి మన గోదావరి గొట్టుకిని ఆయన గుండెకి లెక్క అంతు లేదండి మంచితనానికి. ఆయన చాలా మంచి మనిషి అండి. ఈరోజు నేను ఇలా ఉన్నానంటే ఆయన మంచితనమే. అండ్ నా తల్లి ఆశీస్సులు నాకు ఉన్నాయి. ఎన్నో పడ్డాం, ఎన్నో మాటలు పడ్డాం, ఎన్నో విమర్శలు వెనకలాగే ప్రయత్నాలు చాలా ఉన్నాయండి. ఎక్కడ కాదు మన పక్కనే ఉంటారు అక్కడ. అయినా సరే మేము ఎక్కడ ఆగలేదు, అనుకునే మేము ముందుకు వచ్చాం ఇద్దరం. ఎన్ని బాధలు పడ్డామో నేను నా తండ్రికే తెలుసు. ఏం పర్లేదండి, నాన్నగారు ఇక్కడ నుంచి చెప్తున్నాను మీకు, డాడీ ఐ లవ్ యూ. మళ్ళీ చెప్తున్నా, అన్నీ బాగుంటాయి, అన్నీ సెట్ అవుతాయి, అమ్మ పైనుంచి వస్తుంది, మన ఇద్దరికి ఎంత మంచి జరుగుద్ది. జై గ్రంథాలయం. త్వరలో అందరూ చూడండి ప్లీజ్, ఎవరు మర్చిపోవద్దు. నేను కష్టపడ్డాను, నన్ను సపోర్ట్ చేయండి. నేను ఇంతవరకు వచ్చానంటే నేను నమ్ముకున్న కష్టం. నాకు ఏ బ్యాక్గ్రౌండ్ లేదు సార్, నాకున్న బ్యాక్గ్రౌండ్ అయినా ఫోర్ గ్రౌండ్ అయినా రేపొద్దని మీరే నాకు అవుతారని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నానండి. నన్ను దీవించండి, నేను ఎలాగ సినిమాలు మంచి సినిమాలు చేస్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వినో గారు, థ్యాంక్ యూ సో మచ్.